ఈటీవీ టూ ఆహా ప్రేక్షకులకు స్వాగతం. 1998 అక్టోబర్ 2వ తేదీన ఒక ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేశారండి. ఆ ఓల్డేజ్ హోమ్లో ఒక్క రూపాయి కూడా తీసుకోరండి. అంటే 1998లో నెలకొల్పిన వాళ్ళు కూడా ఇప్పటికీ అందులో ఓల్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు, అది వేరే విషయం. వాళ్ళలో కొంతమంది పెన్షనర్లు ఉండి తాము డొనేషన్ ఇస్తామంటే కూడా ఓల్డేజ్ హోమ్లో డొనేషన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు డొనేషన్ ఇచ్చిన తర్వాత ప్రయారిటీస్ కోరుతారు కాబట్టి తీసుకోరు. వృద్ధులకి ఫ్రీగా భోజనం ఇస్తారు, ఫ్రీగా ఉండడానికి ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓల్డేజ్ అన్న తర్వాత ఇంకా చాలా చాలా అవసరాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ తీరుస్తున్నారు. నెక్స్ట్ అనాథ శరణాలయం నెలకొల్పారు. అంటే చిన్న పిల్లలు అంటే ఎవరండి, హరివిల్లు విరిస్తే వాన కురిస్తే తమ కోసం అనుకునే పసి పిల్లల కోసం, అంటే తల్లిదండ్రులు కోల్పోయిన పసి పిల్లల కోసం ఇక్కడ ఒక అనాథ శరణాలయం, ఆనంద నిలయం, పిల్లల ఆనంద నిలయం నెలకొల్పారండి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు, రీడింగ్ రూమ్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వృద్ధులు సేద తీరడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతటితో ఆగిపోలేదండి ఈ ప్రయాణం. నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళింది, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బ్లడ్ ఇస్తున్నారు. యానంలో ఎవరిని అడిగినా కూడా ఈ విషయం మీకు రుజువు చేస్తారు. అంతేకాదు నెక్స్ట్ ఐ డొనేట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీకి 10,000 రూపాయలు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. చాలా అవార్డులు వచ్చాయి. మనం కూడా ఇప్పుడు అవార్డు వచ్చే వంటలు ఏమైనా చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చలో యానాం. ఈరోజు నేను యానాంలోని అగ్రహారంలో ఉన్నాను. మనకి విజయ మటన్ మ్యాంగో కూర చేయబోతున్నారు. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? మటన్ మామిడికాయ కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కరివేపాకు, ధనియాల పౌడర్, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె. చేయండి అమ్మా. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఓహో, స్టవ్ వెలిగించాలండి. తర్వాత పాన్ పెట్టుకోవాలండి స్టవ్. డూ ఇట్. తర్వాత ఆయిల్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి అమ్మా. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది దోరగా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయండి, ఎరగవేయిపోయేటప్పుడు మనం మటన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారటమ్మా, వేయండి. ఇంకా ఏమైనా వేసి మగ్గిస్తారా? ఇలాగే మగ్గిస్తారమ్మా. ఇప్పుడు పెరుగు వేయారండి కొంచెం. ఓహో, అన్నీ వేసేస్తూ ఉంటారు. వేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారమ్మా? ఇప్పుడు ఇంకా 5 మినిట్స్ వాటర్ అంతా కొంచెం దగ్గర పడే వరకు ఉంచాలండి. మగ్గిస్తారు, మగ్గించాలి. మూత పెడతారమ్మా? పెట్టాలండి. పెట్టేయండి. ఇప్పుడు అయిపోయింది అండి ఇది. మగ్గిపోయింది, మగ్గిపోయింది నేను బాగానే తీసుకుని. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇంట్లో చేస్తారా, బజార్లో కొన్నారమ్మా? ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఐటమ్స్ మేము కలుపుకొని బయట మిల్లు ఆడించుకుంటామండి. ఓకే ఓకే, కరెక్ట్, మీరు చేసినట్టే అన్నమాట. సంతోషం అమ్మా, వెరీ నైస్. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలండి మనం. ఉప్పు కూడా వేసుకోవాలి అంటున్నారండి, ఉప్పు తప్పనిసరి అండి. రైట్ అమ్మా, చాలా సంతోషం. కొరియాండర్. ఓకే, ధనియాలు మంచి గుమగుమ ఉంటుందండి, ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
మామూలుగా మనం కొత్తిమీర చూస్తాం, అది కూడా కొరియాండర్ లీవ్స్ అంటాం మనం, ధనియాలు దానికి సంబంధించింది కాబట్టి అది కూడా నిజంగా చాలా ఆరోగ్యప్రదమైందండి. నెక్స్ట్ అమ్మ చక్కగా నూనె అయితే తేలింది, ఇంట్లో చేసినప్పటికీ ఎంత కలర్ఫుల్గా ఉందంటే రెడ్డిష్గా వచ్చింది. పసుపు వేస్తున్నాం అండి, టర్మరిక్ వేయండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నామండి. వేయండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే అమ్మ వేయండి. కొంచెం నీళ్ళు, జలం సమర్పయామి. అంటే ముందుగా మామిడికి మొక్కలు వేయకూడదండి, అలా వేయటం వల్ల అది ఉడకకుండా పులుపుదనం వల్ల గట్టిచ్చేస్తుందండి మొక్క. మాంసం మొక్క బాగా మనకి మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి పులుపు అయితే ఏదైనా సరే. మీరు చాలాసేపు మగ్గించారు కాబట్టి మాంసం మెత్తబడిపోయింది. అవునండి. ఇప్పుడు మామిడికి మొక్కలు వేసుకోవాలండి. మామిడికాయ పొల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకోవాలనుకుంటాను. అందులో నిలువుగా తరిగారు. ఓకే, ఫైనల్గా కొత్తిమీర వేయాలి, వేసేయండి. ఓకే, మొత్తానికి మ్యాంగో మటన్ రెడీ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఓకే అయిపోయిందమ్మా, చూడండి అమ్మా అయిపోయిందమ్మా. అయిపోయిందండి. కొంచెం మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాండి. మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి, రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. ఆహా